అని సంగీతం అడిగించు. యోగేశ్వరకరణ యేస్వం పురుషాణహం పయే శ్రీయర్మాషదేవిషదేశ్రియం చంద్రాం ప్రభాసం చాం సర్వా నిర్ణుత మే గృహ వనస్పతిస్తవ వృక్షోద బిల్వ తస్య ఫలానుత. మా స్మైల్ స్టార్ చార్మి గారు మరియు నా ఫ్రెండ్స్, మా డైరెక్టర్ సతీష్ గారు, మా కెమెరామెన్ రాజేంద్ర గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ శివశంకర్ గారు మరియు మా శ్రేయభిలాషులు, మిత్రులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 10 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో వివిధ శాఖల్లో పనిచేస్తూ సిన్సియర్గా, నిజాయితీగా కష్టపడుతున్న మాకు వెనకాల నుండి మాకు ప్రోత్సహిస్తున్న మా మిత్రులకి, శ్రేయభిలాష్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మంచి కథ తయారు చేసుకొని డైరెక్టర్ గారు, మేము మంచి కథ తయారు చేసుకొని ఎన్నిసార్లు కథను విన్నా కూడా ఆ కథ ప్రతి ఫ్రేమ్లో మాకు కథ వింటుంటే, స్క్రిప్ట్ తయారు చేస్తూ ఉంటే ప్రతి ప్రేమ్లో మాకు చార్మి గారే కనబడుతున్నారు. ఈ కథకి చార్మి గారే యాప్ట్ అనుకొని మేము చార్మి గారిని కలవడం జరిగింది. చార్మి గారు అనుకున్న తర్వాత టైటిల్ ఏది పెడితే బాగుంటుంది అనుకున్నాము. అనుకున్నప్పుడు మంత్ర మంచి హిట్ మూవీ కదా, మంత్ర 2 టైటిల్ పెడితే చాలా బాగుంటుంది అనుకున్నాము. మంత్ర 2 టైటిల్ గురించి మంత్ర ప్రొడ్యూసర్ రవిప్రకాష్ని కలిసాము. సహృదయంతో, ఆనందంతో, తన ఆశీర్వాదంతో మాకు ఆ టైటిల్ని ఇచ్చి ప్రోత్సహించినటువంటి రవిప్రకాష్ గారికి పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మంత్ర డైరెక్టర్ ఓషో తులసి గారు వెళ్ళి కలిసి, సార్ ఈ కథకి చార్మి గారు అనుకుంటున్నాం, మంత్ర 2 టైటిల్ చేద్దాం అనుకున్నాము అనగానే తులసి గారు చార్మి గారితో మాట్లాడి కథ బాగుంది చేయండి అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించినందుకు తులసి గారికి కూడా పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డైరెక్టర్ గారు చార్మి గారిని కలిసి కథ చెప్పారు. కథ చెప్తున్నప్పుడు చార్మి గారు ఒక అరగంట ఫ్రీజ్ అయిపోయారు. అంత ఇన్వాల్వ్మెంట్ అయిపోయి చార్మి గారు ఈ కథ విన్న వెంటనే నేను చేస్తాను డన్ అని చెప్పేసి మాకు ప్రోత్సాహం ఇచ్చి మమ్మల్ని మాకు ఈ అదృష్టం ఇచ్చినందుకు చార్మి గారికి పత్రికాముఖ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ చార్మి. తను కథ విన్నప్పటి నుంచి ఈరోజు వరకు ప్రతి 2-3 డేస్ ఒకసారి డైరెక్టర్ ఫోన్ చేస్తూ కథ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎంత ప్రతి సీన్లో తను ఇన్వాల్వ్మెంట్ తీస్తూ, సార్ మనం హిట్ కొడుతున్నాము, చాలా కథ సూపర్గా ఉంది, సూపర్ హిట్ కొడదాము అని తన ఇంట్రెస్ట్, తన ఇన్వాల్వ్మెంట్ చూస్తూ ఉంటే మాకే ఆశ్చర్యం వేసింది. ఏదో అందరిలాగా ఇలా కాకుండా అలా కాకుండా చేసామన్నట్టు కాకుండా తను ప్రతి ఇన్వాల్వ్మెంట్, ప్రతి సీన్, ప్రతి డైలాగ్ కూడా తను జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఈ సినిమా హిట్ కొట్టాలండి మనం అని చెప్పేసి మాతో పాటు కలిసి ఒక టీం వర్క్ లాగా తను కోఆపరేట్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ టు చార్మి. మీ ఆశీర్వాదంతో ఈ సినిమా హిట్ కొట్టాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి కృతజ్ఞత చేస్తున్నాను. మంత్ర హిట్ అయిన తర్వాత నేను ఎక్కడ వెళ్ళినా చాలామంది దే యూస్ టు ఆస్క్ మీ, మీరు మంత్రాలండి సినిమా ఎప్పుడు చేస్తారు, మంత్రాలండి సినిమా ఎప్పుడు చేస్తారు అని. సో మెనీ పీపుల్, పిల్లల నుంచి ఎల్డర్లీ పీపుల్, యంగ్స్టర్స్, ఎవ్రీవన్. సో ఇంతకు ముందు కూడా చాలామంది నా దగ్గర వచ్చి అప్రోచ్ అయ్యారు మంత్ర 2 చేద్దామని. కానీ మంత్ర 2 టైటిల్ పెట్టొద్దు, వేరే టైటిల్ పెట్టి మీరు సినిమా తీయండి, నో ప్రాబ్లం అని చెప్పాను. ఎందుకంటే మంత్ర 2 అనేది ఇట్స్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ, ఇట్స్ అ వెరీ బిగ్ బర్డెన్ అండ్ ప్రెషర్ ఆన్ మీ. సో ఐ నెవర్ అగ్రీడ్ టు మంత్ర 2. కానీ డైరెక్టర్ గారు ఫస్ట్ టైం నా దగ్గర వచ్చి ఈ కథ చెప్పినప్పుడు, ఐ థింక్ ఆఫ్టర్ అ లాంగ్ లాంగ్ టైం ఫస్ట్ నరేషన్లో నేను ఓకే చెప్పిన కథ ఇది. కథ అయి వెంటనే అసలు ఐ థాట్ ఐ విల్ నాట్ గెట్ అ బెటర్ స్క్రిప్ట్ దెన్ దిస్ ఫార్ మంత్ర 2. సో ఇమీడియట్లీ ఐ సెడ్ ఈ కథ కానీ మంత్ర 2 టైటిల్ పెట్టి మనం చేస్తే, అలాగే అప్రోచ్ అయ్యారు బట్
ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ సెయింగ్ దట్ ఇది కానీ మనం చేస్తే అప్పుడు నాకు అది ఒక బర్డెన్ లాగా ఉండదు, ఫ్రీగా నేను చేసుకోవచ్చు బికాజ్ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ స్క్రిప్ట్ యాజ్ మంత్ర 2. సో ఫ్యూ థింగ్స్ వీఆర్ వర్కింగ్, స్టిల్ వర్కింగ్ టు మేక్ మంత్ర 2 a better and better movie, a better script. Every day we are sitting on that. Director Garu is working really hard. And 7 years back, how confident I was about my Mantra team. I'm the same way, I'm that much confident about my Mantra 2 team today. So I just hope, I'm very confident it will work out in our favor, and Mantra 2 is going to rock all over again. Thank you. And I thank my whole team. This is like, this becomes like a family to me. My director, my producer, my music director, cameraman, everyone. So because this is a very, very important film in my career, Mantra 2 is really very important to me. So this is like a whole family to me, and I thank each and everyone from Mantra 2's team. Thank you so much, and I hope media also supports me the way you did for Mantra and for all my other movies, and also my fans, my well-wishers. Your blessings are very, very, very important. Thank you so much. This is my first movie, Teja Films banner, Mantra 2. This subject is horror, thriller, suspense. అంటే దీన్ని ఎట్లా తీస్తాను అనేది కొంచెం బాగా తీయాలనే ఆలోచన ఉంది. బాగా తీస్తాడానికి తీయడానికి ప్రయత్నం చేస్తాను. మంత్ర అనేది పెద్ద సక్సెస్ ఫిల్మ్ ఉంది, దాన్ని సీక్వెల్ చేయాలంటే మళ్ళీ కొంచెం టెన్షన్ ఉంటుంది. అతని పేరు చెడగొట్టడం ఇష్టం లేదు, కానీ ఆయన పేరు చెడగొట్టకుండా నాకంటూ ఒక బ్రాండ్ వేసుకుందామని చిన్న ఆలోచన ఉంది సార్. స్క్రిప్ట్ చెప్తూ వచ్చారు, నేను ఒకే ఒక విషయం చెప్పాను సార్, ఇదేదో తెలుగు మట్టుకు కాదు, ఇది మల్టీ లాంగ్వేజ్గా ఇది హిట్ అయ్యే ఒక స్క్రిప్ట్ లాగా నాకు అనిపిస్తుంది. నా యొక్క ఈ ఫిల్మ్కి ఎన్ని సాంగ్స్ ఏంటి అన్నట్లాగా చేసుకుంటూ వస్తే ఫిల్మ్ సెకండ్ హాఫ్ని టువర్డ్స్ ఆర్ఆర్ సైట్లుగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఫస్ట్ హాఫ్లో మట్టుకు ఒక 2 సాంగ్స్ పెట్టాలనుకుంటున్నాను సార్. మిగతా థింగ్స్ మొత్తం ద బేసిక్ ఆఫ్ దిస్ హోల్ ఫిల్మ్ ఇస్ బేస్డ్ ఆన్ ద ఆర్ఆర్. సో ఈ 2 సాంగ్స్ మీద సిచ్యువేషన్స్ మీద నిన్న కూడా ఒక డిస్కషన్ చేసాం మేము. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు స్టార్ట్ ద వర్క్ ఆన్ ఇట్. సో ఒక మంచి రాకింగ్ నెంబర్స్ రెండును నా ఈరోజు దీంట్లో 2 నెంబర్స్ అయినప్పటికి కూడా ఈ 2 సాంగ్స్ని ఒక పెద్ద రెస్పాన్సిబుల్తో నేను ఒక మంచి హిట్ సాంగ్స్ ఇవ్వాలని నేను ఫుల్ ఫోర్స్తో ఉన్నాను. ఎందుకంటే ఐ వాంట్ టు ఛాలెంజ్ దట్ మంత్ర, బికాస్ ఛాలెంజ్ అన్నది లేకపోతే వి డోంట్ ఫీల్ దట్ పిప్. సో ఐఎమ్ గోయింగ్ టు ఐ ఫీల్ ఐఎమ్ గోయింగ్ టు డూ వెరీ వండర్ఫుల్ జాబ్ విత్ మంత్ర 2.